హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెయిన్బో ట్రీ గురించి తెలుసుకుందాం. రెయిన్బో ట్రీని రెయిన్బో యూకలిప్టస్, రెయిన్బో గమ్, యూకలిప్టస్ అండ్ డైక్లిప్ట్ అని పిలుస్తారు. రెయిన్బో ట్రీ ఎక్కువగా ఫిలిప్పీన్, ఇండోనేషియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. అత్యంత పొడి చలి ప్రాంతాలు రెయిన్బో ట్రీకి అస్సలు పడవు. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఇవి పెరగలేవు. రెయిన్బో ట్రీ అనేది ప్రత్యేకమైన చెట్టు. అందమైన బెరడు ఉండడమే దీని గొప్ప. బెరడుపై నీలం, ఆకుపచ్చ, నారింజ, మెరూన్, లావెండర్ ఇలా రకరకాల రంగులు చారులుంటాయి. ఈ రంగుల కలయికతో హర్విల్లా అందంగా దర్శనమిస్తుంది. బెరడు తీస్తుంటే ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది, తర్వాత అది రంగు మారిపోతుంది. రెయిన్బో ట్రీ అనేది చాలా త్వరగా పెరుగుతుంది, అందుకే ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే వృక్షాల్లో ఒకటిగా పేరు. 200 నుంచి 250 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి తెల్లని పూలు పూస్తాయి. ఆకులు నలిపినప్పుడు ఒక కమ్మటి సువాసన వస్తుంది, ఎందుకంటే వాటిల్లో కొన్ని నూనెలను ఉత్పత్తి చేసే కొన్ని గ్రంథులు ఉంటాయి. రెయిన్బో ట్రీ వల్ల లాభాలు. రెయిన్బో ట్రీని పేపర్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు, కొన్ని ప్రాంతాల్లో అలంకరణకు పెంచుకుంటారు. రెయిన్బో ట్రీలో కలపకు పగుళ్ళు రావు, అందుకే పడవలు, ఫర్నిచర్ తయారీలో ఉపయోగించుకుంటారు.